జరుపుకోరా. ఈయనరే నీకు ఇచ్చిన కొట్టిండ్రా. ఇది ఉదిగారని వాడుకోవచ్చు నీకు పాల దగ్గర కోసం. మనం ఏం చేస్తున్నావు? ఇంటి కాడ కూడా పాలకాడికి వస్తుందా? మరి దూరం జరుగును, వెళ్ళిపోయి ఇంకే. నువ్వు వెళ్ళిపో, వస్తానే ఉన్నాడు, వస్తానే ఉన్నాడు. అచ్చు హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సాయంత్రమా? అంటే అదే, మధ్యాహ్నం వెళ్తే సాయంత్రం అవుతుంది మనం ఇంటికి వేసాడు. సరిపోలే ఇక ఒకటే రోజు కదా అయిపోయా. అంటే ఇంటికి పోతే మన చదువుకునేటివి ఉంటాయి కదా. అదే సాయంత్రం వరకు వెళ్ళిపోతుంది కదా. మళ్ళీ రేపు పాపకి స్కూల్ ఉంటుంది. అలా అన్ని చదివి పెట్టేస్తారు ఆమె స్కూల్ కానీ. అది సంపూర్ణ. గుడ్ మార్నింగ్. అది చాయ్, అది ఓన్లీ మిరపకాయలు వేస్తుంది. అదే అలా హైవేలే మన ఏం కనిపిస్తలేదు. నిన్న దాన్ని నిండు ఉండే తాలింపు రాదు కదా. చట్నీకి ఏం చేశారు? టిఫిన్ ఉప్మా. ఇదే రావాలా? అది రాగి సంగటి. రాగి సంగటి కాస్త ఇడిపోయింది. నేను తినాలా? ఆ రాగి సంగటి బాగానే ఉండే కానీ అరుగుతలేదు. వేడి మీద తినాలి కానీ బాగుంటుంది. నిన్న పొద్దున వంట చేసి సాయంత్రం తిన్నాం దాన్ని, అందుకే అరగలేదు నా. రైట్, అందుకనే స్టమక్ పెయిన్ వచ్చింది రాత్రి. పండుగ అంతా కంప్లీట్ మొత్తం అయిపోయినట్టే. ఇక నా లెక్క ఎంతమంది అల్లుళ్ళు అత్తగారి నుంచి బయలుదేరుతారో ఈరోజు కమెంట్ చేయరు. ఇంటికాడికి వెళ్ళి వచ్చేటప్పుడేమో 2 నిమిషాలలో బ్యాగులు బయట పెట్టారు. ఇప్పుడు వెళ్ళమంటేనేమో ఇది చూడు ఒకసారి. అయిపోయిందా సప్న? అయిపోయిందా ఇంద్రా? ఎట్టనో పోదాం. నువ్వు ఎక్కడ అనుకుంటున్నావురా? సరే పో, అత్తలు ఇంటికి పోంప. ఎందుకురా ఇంకా వేరే దగ్గరికి అయితే రావా? అడిమసి పోతున్నావు. వద్దా, ఇంకెన్ని రోజులు ఉంటావురా? రేపా? వద్దు వద్దు, చల్ల ఉంటుంది మరి. అడవి అన్నప్పుడు చల్ల ఉంటుందా? ఎత్తగా ఉంటుందా? రేపు ఏం అవసరం లేదు, ఈరోజు పోవాలి. మళ్ళీ రేపు స్కూల్ పోవాలి. పోవాలి స్కూల్కి అంతే. అక్కడ క్రియాంశ్ బాబుని రెడీ చేస్తుంది. మేము రెడీ అరా, పోదామా? అట్లాగది ఇట్లా ఇది చూడ. డన్ 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 సంపు బాయ్ బయటకి రావాలని బాయ్ బావా లోపల నుంచి రావా. ఇంకేమైనా ఉన్నాయా తెచ్చాల్సినవి? చెప్పులు వేసుకోకపోయినావా మరి? నాకు కూడా అర్థం కాలే. తిన్నప్పుడు తిన్నావేసి ఇక్కడ ఈయన ఆరుకుంటుంది. అప్పుడు బాయ్ ఏడవకు. మమ్మీ పోయి
కొంచెం పెద్దగా అయినప్పుడు నువ్వు బాయ్ బాయ్ నాన్న ఎక్కడికి వచ్చినా ఇప్పుడు జ్యోతుల ఇంటికి వచ్చినాం. జ్యోతి అంటే ఎవరు? అత్త. రైట్. ఏ బాబు ఎక్కడికి వచ్చినాం? అత్తలు ఇంటికి వచ్చినాం. తాతను చూసిపోదాం. దా ఏంటినవే అబ్బా మంచిగా, ఎంత మంచిగా వాడుకునేది. ఏం తిన్నావా? మంచిగా ఉన్నావా? ఇప్పుడే తిన్నావా? ఓకే ఓకే. ఉబ్బరిస్తుందా ఈ చలికాలం కూడా ఫ్యాన్ వేసుకున్నావు? దోమలు కరుస్తున్నా. ఓకే మేము వెళ్తున్నాం మరి. ఇక మంచిగా ఉంటావా? మరి మంచిగా ఎక్కువ రిస్క్ తీసుకోకు. సపరేట్గా వచ్చే ఇంటికా నువ్వు మైబడి వచ్చే రాదు. మళ్ళీ వచ్చే వారంలో 2 రోజులు వస్తాయి అయిపోతుంది డ్యూటీ. వద్దా? మేము జ్యోతి తెల్లగైన ఊరికి వచ్చి. వావ్, ఇది తెల్లగైన జ్యోతి ఊరికి వచ్చి. అంటే మీ ఊర్లో నీళ్ళు తెల్లగైతారా? అట్లనే ఉన్నావు మరి తెల్లగా. సో మేము ఇంటికి వచ్చినామని చెప్పేసి ఈరోజు జ్యోతి గులాబ్ జామ్ వండుకొచ్చింది మాకు స్పెషల్గా. ఆల్రెడీ ఓపెన్ చేసిన గులాబ్ జామ్ అది. ఆగ్రా ఆడబెట్టు. నీకు కాదా? కంగ్రాచులేషన్ సంక్రాంతి శుభ కలెక్షన్లు. అంత పెద్ద ప్లేటా జ్యోతి? ఎందుకట్లా? నేను కూడా చిప్పి చిప్పి తింటదాన్ని. ఎందుకు తప్ప అట్లా చేస్తావు? ఏ బాబు, ఏ క్రియాన్షమ్మలో క్రియాన్షమ్మలో రాను. సమ్మర్ లెటర్ నవ్వుతురా? సమ్మర్ లెటర్ ప్లాన్ అవుతాం. నాని గారు స్కూల్ అయిపోయేదాకా మేము డుమ్మ కొట్టాం. ముందే చెప్తున్నాం, మేము మళ్ళీ రాము. ఎన్నిసార్లు కాదు ఇప్పుడు నిజం చెప్తున్నా. నాని గారు స్కూల్ హాలిడేస్ వచ్చేదాకా మేము ఎటు రాము. ఏమంటున్నా? సరే, ఏమైనా అవసరం ఉన్నాయి అవి అని ఏం చెప్పకు. మంచిగా వచ్చేసి ఇంటికన్నా 2-3 రోజులు రెస్ట్ తీసుకో. ఇది తీసుకురా, బట్టలు తీసుకురా అంటే నేను రాను. ఇక నువ్వే వచ్చి 2 రోజులు ఉండి మళ్ళా రా. సరేనా? బ్రౌన్ రైస్ ఒక కప్పు పెడితే ఎంత అవుతుంది? మరి 2 కిలోలు అయితే 10 రోజులు వస్తాయి. 2 కిలోలు ఉన్నాయి. ఎప్పుడైనా ఎన్ని చూస్తే రెండా? మరి వాటర్ పోయలేదు? వాటర్ మస్తు వచ్చినాయి. నువ్వు చేసినట్టే వచ్చింది. మరి కొనుక్కొచ్చిన చెప్పు. నువ్వు డబ్బా కొనుక్కొచ్చింది అంటే ఈ ఇవాళ పోసినావా? అందుకని ఓపెన్ ఉంది. అదే అర్థమైంది నాకు అప్పుడే. కృష్ణ జ్యోతి కూడా అబద్ధాలు ఆడుతుంది ఈ మధ్య. డిమాండ్తో ఇది మంచి నాన్. నువ్వు తినవా? తినేం కాదు, దగ్గు ఒక్కసారి దగ్గు తక్కువ అవుతుంది. అవును, దగ్గు తక్కువ అవుతుంది. సప్న పోయి ఉంటావారా? ఆమె కళ్ళ కాటుకోలు పెట్టారు. అవేంటి జ్యోతి? మొన్న తిన్నాగా వచ్చి చాలా చేసిన. మీకు వద్దా? మరి మొత్తం మాకే పంపిస్తున్నాం. ఎంత మంది పిల్లలు ఆడొక్కడే ఈడొక్కడ తింటారా? ఏమైందా అన్న? గోపు వస్తుందా?
ఎగ్జామ్స్ అయిపోయాక. వావ్ ఫోన్లో అయితే ఏమి కొట్టలేగా? గుడ్డ వేసిన మరి గిలేదా? అయ్యో గీడ వేసిన సప్న మరీ ఘోరంగా. ఏమేమి బాబు ఈడ వేసుకున్నావు? ఇంకేం రానట్టుగా ఏం రా, టీషర్ట్ వేసుకోపోయినా షర్ట్ వేసుకోవద్దా? ఎప్పటి నుంచి? నిన్న మొన్న నచ్చేత కాదుగా. అరే వీడియో తీయమంటి గారా, మంచిగా మీళ్ళు పరిచయం చేసి జర మీ వీడియో తీరు అని చెప్పిన. నెక్స్ట్ టైం ట్రై చేస్తా. మీలో ఇప్పుడే మంచి ఛాన్స్ ఉండే, మంచిగా అందరితో మాట్లాడించుకుంటే మంచిగా ఫండ్గా వాతావరణం ఉంటుంది కాబట్టి మంచిగా తీస్తే అయిపోతుండే. టైం రావాలి. ఏ ఇంత మంచి టైం రాదారా? అరే ఇలాంటి టైం ఇంకా వస్తాయి. మంచి ఈరోజు అత్తగారి ఇల్లు చూపిస్తామేమో అనుకున్నా నేను. రెండు రోజులు మంచి అత్తగారి ఇంటికి పోయిన రాయడారు అవునా? పాప రాలే ఇంకా స్కూల్ రాలేదు, కారణం ఉందా? ఇంకా దిగుతలేదు. మంచిగా అయిందా పండుగ? మంచిగా. మీ అన్న ఇట్లా అందరు మంచిగా? అమ్మ వాళ్ళు అందరు మంచిగా? అందరు మంచిగా. కాదురా నువ్వు పొద్దున సాన్ చేయకుండా ఎట్లుంటారు అత్తగారి ఇంటికి? మేమైతే మొన్న మా జ్యోతులు ఇంటికి పోయినాం కదా, నిన్ననే మొన్న సప్న మొన్న కదా, మొన్న పోయి అక్కడ నుంచి మేమిద్దరేమేమో సప్నల ఇంటికి పోయినాము, వీళ్ళిద్దరేమో వీళ్ళమ్మల ఇంటికి పోయారు. మీరేమనుకోరు, కొంతమంది ఇంటికాడనే వదిలేసి పండగకి మేమిద్దరేమో పోయినామని అడ్డమైన కామెంట్లు పెట్టుకోరు. కొంచెమైన కామన్ సెన్స్ ఉండాలి. ఎప్పుడు నెగిటివ్ ఆలోచిస్తారా? పండగ పూట మాటలు పడతారు అనవసరంగా. వాళ్ళు పోయి వీడియో కూడా తీయమని చెప్పిన వాళ్ళకు వాళ్ళు సిగ్గుపడుతున్నారు, అందరు వీడియోలలోకి రారు. ఏదో నాకే సిగ్గు అయ్యింది, నేనేదో ఇక నా బతికేకి ఇది కాబట్టి నేను వీడియో తీసుకుంటున్నాను. ఆ వాళ్ళని తీయమంటేనే మరి తీయలేదు. తీయనందుకు వాళ్ళ ఇంటికాడ వీడియో తీయరు, మీ ఇంటికాడ వీడియో తీస్తారు, వీళ్ళు ఇంటికాడ అయితే వీడియో తీస్తారు. ఈ పండగ పూట మాటలు తీ మాటలు పడతారు అనవసరంగా. బాయ్ బాయ్. ఇక నువ్వు వీడియో తీరాట తినకపోతే అందుకని కామెంట్ లాప్ చేసినా నేను. అట్లా నేను కదా, మేము నిమ్మలంగా పోయినాం, నిమ్మలంగా ప్రశాంతంగా ఎంజాయ్ చేసినాం, గంతే. దట్స్ ఇట్. ఇక వీడియో తీయాలనుకుంటే టైం పడుతుంది జర, అందరూ ఫ్రీ కావాలి కదా. నేను ఎప్పుడు పోయినా అత్తగారింటికి ఇదే ఇదే ఫస్ట్ టైం. నా పెళ్ళినప్పటి నుంచి ఇదే రెండో రెండు ఇదే ఫస్ట్ టైం. అట్లా టైం పడుతుంది. అట్లా కాదు, అవసరమా సప్న వాళ్ళ ఇంటికి పోవడం? ఇంతకు ముందుకు ఎప్పుడైనా పోయిందా? ఇగో ఫస్ట్ మా చెల్లెల ఇంటికి పోయినాం, అందరం పోయినాం, చేయగలిగినాం, అయిపోయింది. వీళ్ళెత్తారంటే వీళ్ళు వేరు, మాత్రం ఎందుకంటే ఎవరిని ఆరాజ్ చేయొద్దు. ముగ్గురు పోయేటప్పుడు మంచిగా చెప్పిన, ఇట్లా ఇట్లకి పోతున్నాం, అటు అటు పోతున్నాం, ఇట్లా పిలిచిరా అని చెప్పి. మళ్ళా ఏదో కామెంట్ పెడతాను, ఏదో పట్టించుకోదనే మొత్తం ఆఫ్ చేసి పెట్టిన. సరే ఏమనుకోకూరు, ఇక ఇలా ఒక్కరోజు నిన్న బాధ అనిపించింది కాబట్టి ఇలా కామెంట్ ఎక్కువ మాట్లాడినట్టున్నా. సరేనా, ఇక వీళ్ళ వీడియో అంతే, ఇంకేం లేదు. ఇలా కాలు వచ్చుడే అయింది, రేపు మంచిగా కంటెంట్ తోటి తీస్తా. బాయ్ బాయ్. సారీ.